ఇస్తానికి రాలేదా? అది డబ్బులు కట్టేశారా? డబ్బులు కట్టేసి డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు వయసు దొరికారు. స్థానిక నాయకులు అడిగారా? ఏమంటుంది? అంతేనా? మీరు అడగచ్చు, వాళ్ళు చేసిన మేమే ఇబ్బంది అడగచ్చు. మీరు 5 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు? మరి డబ్బులు ఇవ్వని క్లియర్ చేయాలి కదా. మరి అడిగితే కదా మీరు. ఏ పని చేసినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం డబ్బు తీయాలి. అంతేగా అది చేసిన మీరు గిట్టి అడిగితే కదా మీరు. మా ఊరు అవుతారు సార్, కొన్ని మాకు రాజుపాలెం పక్కన మా జిల్లా ప్లేస్ ఇచ్చింది. మా ఊరి నుంచి ఇలా మీరు అవుతారు సార్. ఇలా దేనికి పనికి రాదు నిలబడతాను. దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఏం సార్? దూరం సార్, కనీసం మనిషి కూడా ఉండలేదు సార్. మా ఊరి నుంచి కిలోమీటర్ అవుతాం. అక్కడ ఏం చేసుకుని ఉంటారు సార్ జనాలు? అది ఈ ప్రభుత్వం ఇచ్చేదేనండి, గవర్నమెంట్ లేదు. మీరు ఇచ్చేదే ఉంది, మీరు సొంత దీవులు ఇచ్చారా? మీరున్నారు సార్, 30 కోట్లు కొద్ది మీ డబ్బులు ఖర్చు పెడతారు జనాలకి. వాళ్ళు సొంత డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టారా? ప్రభుత్వంలో ఉండి మా డబ్బులు తీసుకొని మా ఖర్చు పెట్టేదండి సార్. మీరు మాస్టర్స్ చేశారన్న, ఎంఎస్సీ బిఎడ్ చేశారన్నా, 10 ఏళ్ళకి 10 ఏళ్ళకి ప్రైవేట్ స్కూల్లో పనిచేసుకుంటే వాళ్ళ స్కూల్లో అన్నీ వాళ్ళు ఇస్తుంటే తీసేస్తున్నారు. నష్టమైతే వదిలేస్తున్నారన్న. అక్కడ అంతే ఇక్కడ వదిలేపడంతే అక్కడ ఉద్యోగాలు లేవు సరిగ్గా. మాకు జాబ్ క్యాలెండర్లు అన్నాడు, 10 మందికి ఉద్యోగాలు అంటే 10 మందికి కూడా ఉద్యోగాలు ఆత్మగౌరవం మాకు ఎప్పుడన్నా వచ్చేది. మాకు మధ్యతరగతి కుటుంబాలన్న, బీటెక్లో డాక్టర్లు చదవలేక డిగ్రీ చదువుకొని ఎంఎస్సీలో వచ్చి ఏదో టీచింగ్ జాబ్ లో కొంత రీఎంబర్స్మెంట్ ఆపేశారన్న. టీచింగ్ లో కొంచెం నాదులు లేదు. టీచింగ్ వ్యవస్థ వ్యవస్థ నాశనం అయిపోయింది. ఎంత బాగా చూడండి, ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది పెట్టే ఎక్కువసేపు ఉన్నాయి. ఒక 15 నుంచి 24 వేలు మాట్లాడినాకండి. అభివృద్ధి ఏ మనిషి నేను అభివృద్ధి లేకపోతే అన్ని కోపాలు వస్తాయి. నేను మనస్ఫూర్తిగా నేను పెద్ద మాటలు మాట్లాడలేను, కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీ దేశంలో నిలబడే వ్యక్తిని, మీ కష్టాలను బయటకు తీసుకొచ్చి నాదైన ఉంతి నేను ఖచ్చితంగా మీరు ప్రతి ఊర్లో నేను కోరుకునేది ఏ పార్టీ అయినా రాదు, ఇందాక పెద్దలు మాట్లాడుతున్నారు, ఏ పార్టీ రాదు, ప్రభుత్వం లేదు, కంటిన్యూటీ పాలసీ నిర్దిస్తామన్నమాట.